Hi friends, welcome to our channel Suni Vlogs. Please like and subscribe my channel and tap on bell icon for more videos. Manam ee roju Narikela Deepam ledha Kobbari Deepam ela pettukovali asalu enduku pettukovali ye vidhanga pettukovali ee rojullo ee samayamlo pettukovali అసలు ఈ దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇంకా సమస్యలు ఎలాగ తొలగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కొబ్బరికాయ దీపం పెట్టుకోవటం వల్ల మనకు ఉన్న అన్ని రకాల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగుతాయి. ఈ నారికేల దీపం పెట్టుకోవటం వల్ల మనకి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధి చెందుతాము. ఇంకా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పూజలో అయినా మనం మొదట విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటాం. దానివల్ల మనకి ఏ విఘ్నాలు కలగకుండా పూజ పూర్తవుతుంది. మనం ఈ నారికేల దీపం పెట్టుకోవటానికి ముందుగా ఇత్తడి పళ్ళెంను కానీ లేదా వెండి పళ్ళెంను కానీ తీసుకొని దానిలో పసుపు కుంకుమతో బొట్టులు పెట్టుకోవాలి. దాని మీద మూడు పిడికల బియ్యం తీసుకొని వేసుకోవాలి. తరువాత మనం ఒక టెంకాయని తీసుకొని దానిని రెండు ముక్కలుగా చేసి కుంకుమతో బొట్టులు పెట్టుకోవాలి. దానిని మనం ఇప్పుడు తీసుకున్న పళ్ళెంలో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా పువ్వులతో అలంకరించుకుంటూ మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకోవాలి. మనకు కలిగిన సమస్యలను చెప్పుకుంటూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఆరాధించటం వల్ల మనకు కలిగిన సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి. ఈ నారికేల దీపం వెలిగించుకోవటం వల్ల మనకి అన్ని రకాల సమస్యలు తీరి సుఖశాంతులతో వర్ధిల్లుతాము. ఈ నారికేల దీపారాధన చేసుకోవటానికి మనం ముఖ్యంగా కొబ్బరి నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ తీసుకోవాలి. తీసుకొని మనం పెట్టుకున్న దీపంలో వేసుకోవాలి. తర్వాత మనం మూడు ఒత్తులను తీసుకొని వాటిని అగ్గిపుల్లతో కాకుండా అగరుబత్తితో వెలిగించుకోవటం చాలా మంచిది. ఈ నారికేల దీపాన్ని మనం మాస శివరాత్రి రోజుల్లో, మహాశివరాత్రి నాడు, ఇంకా విశిష్ట రోజుల్లో కానీ, ఇంకా కార్తీక మాస రోజుల్లో, కార్తీక సోమవారాల్లోనూ, మరియు కార్తీక పౌర్ణమి రోజు, ఇంకా ఏకాదశి రోజుల్లో వెలిగించుకోవటం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శివుడికి చాలా ఇష్టమైన సమయం సాయంత్రం వేళలో, అతను సంచరించే వేళలు. అందువల్ల మనం ఈ నారికేల దీపాన్ని ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం వేళలో, సూర్యాస్తమయం వేళల్లో ఆ శివుణ్ణి మనం ఈ నారికేల దీపం వెలిగించి ఆరాధన చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ నారికేల దీపం మనం ఇంట్లో పూజ గదిలో అయినా లేదా గుడి ప్రాంగణంలో కానీ వెలిగించుకోవచ్చు. తరువాత ఈ కొబ్బరికాయను పారే నీటిలో కానీ లేదా పచ్చని చెట్టు దగ్గర కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. ఈ విధంగా నారికేల దీపంతో పూజ చేసుకుని శివపార్వతుల అనుగ్రహం పొందవచ్చు.